श्री बाल त्रिपुर सुंदरी समेत रामलिंगेश्वर स्वामी वारी आलयंलो कनुम पंडुगनु पुरस्कुरिंचुकोनी धर्मपदं कार्यक्रमंलो भागंगा సత్కళవాహిని సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ తెలిపారు. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో సత్కళవాహిని ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో భజన బృందం సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీని సత్కళవాహిని సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు కుంచికా లక్ష్మి శ్రీకృష్ణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ గుప్తా తురగ సూర్యరావు శిరీష సత్కళవాహిని సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అన్నపూర్ణేశ్వరలో మూడో రోజైనటువంటి కరుణనాడు మన బాలకృష్ణరామ ఆలయంలో సత్కళవాహిని కృష్ణమాచార్యులు గురించే ఈ యొక్క సంకీర్తన కార్యక్రమం భక్తి సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి ఆలయానికి వచ్చేసిన భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి వారి యొక్క పాటలతో ఈ యొక్క అమ్మవారి మీద భక్తి పాటలతో ఎన్నో పాటలు పాడారు. అయితే ఇప్పుడు అందరినీ రద్దీ చేయడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు మా ఆలయం నాగమల్లేశ్వరరావు మా ధర్మకర్తలు మన ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయంలో చేపడతామని భక్తులందరికీ తెలియజేస్తూ మరి మా మా కన్నీ ద్వారా సహకారం చేస్తున్నటువంటి మరి ఆలయం నాగమల్లేశ్వరరావు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం గారు మరి మా ధర్మకర్తల మండలి మరి ముఖ్యంగా కాకినాడ నగర శాసనసభ్యులు శ్రీ ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆలయ చైర్మన్ గారు పెద్ది రత్నాజీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి మన అందరూ కూడా పండగ నాటి చక్కగా పాడుకునే మధురమైన గీతాలు రామనామం ఎంత చరిత్ర కలిగి ఉన్న మమ్మ చెట్టి అంటానికి బాలతృప్తి అమ్మవారి కోరికగా జరిగాయి. ఈ పవిత్రమైన కార్యక్రమం మాకు ఎంతో ఆనందంగా పండగ మనందరికీ పండగ చైనమ్మ పండగ సంక్రాంతి పండగ ఈ పండగ జరుపుకుంటూ ఈ ముఖాను ఆ పండుగ నాడు మనకు అవకాశం కల్పించిన రత్నాజీ గారికి ఎన్నికూడా నాగమల్లేశ్వర గారికి మరి ఆలయ సిబ్బందికి ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సత్కళవాహిని తరఫున ఇటీవల మరి మా రత్నాజీ గారికి ఘన సన్మానం ఆరోగ్యండి చేసినాయి. నన్ను కూడా కోమటోళ్ళు అయిన అంటారు నాకు ఎక్కువగా నాకు అభ్యర్థి సరిగ్గా రాలేదు. అన్నాడు గారికి తెలుసు తర్వాత నాకు తెరవలేదు విషయం అయినప్పుడు కూడా సత్కళవాహిని ప్రత్యేక అభివృద్ధిని మా వేదిక మీద కూడా వారికి మంచి సత్కారం లభ్యం ఉంటుంది.